అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో. సమయం ఉదయం 5:30. అప్పుడే తెల్లారైంది. ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కదా, లేచి చదువుకుందు. లే, ఎప్పుడు చదువు చదువు అని చంపుతారా నాయన? లేదన్నారు చెప్పండి, చదువుకోపో. ఒక 2 సెకండ్లు వండుకొని లేస్తామ్మా. ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ పండుకుంటావే? లే, దెబ్బలు పడాలా నీకు? లే లే, చదువుకోపో. ఈ ఎగ్జామ్స్ పాడుగా సావుకు వచ్చినాయి. నేను చదువుతుంటే వీడు పంది పండినట్టు పన్నాడు. వీడి సంగతి చెప్తా అమ్మా. ఏం కావాలి? వీడికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వీడు చదువుకోకుండా గురకబెట్టి పడుకుండు. లేరా, నీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అంట కదా. లేరా లేరా, లే లే చదువుకో. లే ఎగ్జామ్స్ ఉంచుకొని ఎంత మంచి వండిండుగా. ఎగ్జామ్స్ ఉంటే చదువుకోవరా నువ్వు? లేవమ్మా, నాకు అన్నీ అయిపోయినాయి. ఉన్నాయంట కదా, చెల్లి చెప్తుంది. నిజంగానే ఉన్నాయమ్మా, వాళ్ళు చాలా చెప్పింది నాకు. ఉన్నాయంట, లే చదువుకోపో. ఒక్కడే మంచిగా అనుకుని వీని కూడా ఏదో ఒకటి చెప్పి లేపాలి. అమ్మా బాగైంది బాగైంది బాగైంది, నీకు ఇట్నే కావాలి. బడికి పోయే సమయం. అమ్మా పరీక్ష పేపర్ కొనుక్కుంటా పోలయ్యవా? అన్నయ్య కాడ ఉంది, ఇద్దరు సరిసమయం చేసుకోండి. నాకు ఈ పేపర్ సరిపోదు. నువ్వు రాసేసి సీతకి అంత రైటింగ్కి నీకు పావుల పేపర్ కావాలి, సరిపోయింది లేపో. ఇంద్రా ఓవర్ అడుగుతున్నావు. రేపు కొనిస్తారా? పైసలు లేవురా. ఇప్పుడు ఒరే మణికంట, ఈ పలక పడుతుందంటరా, పోయేదాన్ని కొంచెం దోశ వృద్ధి పంపిరా. మాయగాని బోరా, రేపు కొనిస్తా కానీ పలక పోరా. అరే ఏడు ఒక రెండు, దీని మీద దోశకు రుద్దుతారు, ఇది మంచిగా పడుతుంది. ఈ పలక మన కలిసి వచ్చిన పలకరా, దీని మీద నేను చదువుకున్నా చిట్టక్క చదువుకుంది, నువ్వు కూడా చదువుకురా, మంచిగా వస్తుంది చదువు. హోంవర్క్ చేసే సమయం. అమ్మా ఇదేంటి నాకు అర్థం కావట్లే. ఏదో ఒకటి ఉన్నది ఉన్నట్టు రా, మీ టీచర్ కి రా సక్కంగా ఇంగ్లీష్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని. ప్రోగ్రెస్ కార్డు వచ్చినాయి, మీకు కూడా వచ్చినాయా? వచ్చినాయి అన్నయ్య. నాకు మార్కులు తక్కువ పడ్డాయి, అమ్మ చూస్తే కూర్చోదు. నాకు సంతకం పెట్టామంటే పెట్టదు, నేనే పెట్టుకుంటా. అన్నయ్య నాకు కూడా తక్కువ వచ్చినాయి, అమ్మ చూస్తే కొడుతుంది. నాకు కూడా పెట్టను పో. పెట్టావు కదా, నేను అమ్మతో చెప్తావు. దొద్దుని పెడుతుంది. చదువుతున్నా మరే నువ్వు? చదువుతున్నా. ఏ ఒకసారి చెప్పు. ఎవరా నీకు ఇది నేర్పించింది? చిట్టి నువ్వేనా? లేదమ్మా, నేను కరెక్ట్ చెప్పినమ్మా. అవును చిట్ట చెప్పింది. ఏం చదువు చదువుతున్నారు అసలు మీరు? అసలు మీరు చదువుతున్నారా, గాడులు కాస్తున్నారా? పోయి నువ్వు చదువు చెప్పేది ఎవడాడు? నీ సంగతి ఏందో వాళ్ళ సంగతి ఏందో రేపు వచ్చి చెప్తా. మీ మనుషులు చదువుతున్నామ్మా, మా టీచర్ గుడ్లు కూడా పెట్టింది చూడు. మీ టీచర్ గుడ్లు పెట్టిందా? పెట్టిందమ్మా. అయితే గంప తీసుకుపోయి మీ టీచర్ని పోతుంది. నో 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 నో.